Hi, hello, welcome to Maths Guru channel. In this video, just I am going to tell about my what we can call acharalu. మా ఆచారాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో దివాళి దాని గురించి ఈ వీడియోలో చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే అందరికీ కూడా తెలియాలి. యాక్చువల్గా ఇది ఎక్కడ జరగదు ఇంత బాగా. సో అందుకని అందరికీ తెలియడాని కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో హియర్ యాక్చువల్గా ఇది మేము నోము అంటారండి. నోము లక్ష్మీ పూజ గౌరీ నోము అంటారు, గంగ నోము. సో ఫస్ట్ మేము యాక్చువల్గా దివాళీ నుండే స్టార్ట్ చేస్తాము. కానీ దివాళీకి తర్వాత మనకి గ్రహణం వస్తుంది కదా, గ్రహణం వచ్చింది అనేసి దివాళీ రోజు ఈ ఇయర్ స్టార్ట్ చేయలేదు. గ్రహణం తర్వాత రోజు అంటే వెన్నెస్డే, ట్యూస్డే గ్రహణం వచ్చింది కదండి, వెన్నెస్డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట లక్ష్మీ పూజ నోము అన్నమాట. అయితే వెన్నెస్డేనే నేను మా హోమ్ టౌన్ వచ్చేసాను. మార్నింగే వచ్చేసాక మేము మార్నింగ్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాము. ఇది నోము అండి, నోము దండ. ఇవన్నీ నోము సామాను అంటే గౌరీ పూ నోముకి ఏం సామాన్ అయితే కావాలో అది కిరాణా షాప్ నుంచి అన్నీ తీసుకొస్తాము. తీసుకొచ్చాక అన్నీ ఇవి క్లీన్ చేస్తామన్నమాట. ఇవి పూజలో యూజ్ చేస్తాము నోములో. ఇవి ఇవి మేము మనము ఏమంటామంటే సోలు అంటాము, పూర్వీకులకు తెలుసు బాగా. దీనికి చిన్న దానికి ఇవన్నీ ఇలా బుట్లు పెడతామన్నమాట. కడిగి ఫస్ట్ కడిగి సున్నంతో ఇలా వేసేసి పసుపు కుంకుమతో డెకరేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇది ఇది ధూపం వేయడానికి అన్నమాట యూజ్ చేస్తాము. ధూపం వేయడానికి పూజలో యూజ్ చేస్తాము. ఇది ప్రమిద అంటాం, ఇది పెద్దది ప్రమిద అన్నమాట. దీనిపైన దీనికి యాక్చువల్లీ ఇది సోల అంటాం, సోల పైన దీన్ని అటాచ్ చేశారు ప్రమిద, పెద్ద ప్రమిద. సో ఇందులో నిండుగా ఆయిల్ పోసి పూజలో నిండుగా ఆయిల్ పోసి యూజ్ చేస్తామన్నమాట. యాక్చువల్గా ఈ డే టైం అంతా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లుతో డెకరేట్ చేసి అన్నీ రెడీగా పెడతామన్నమాట. డే టైం మొత్తం ఈ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఫస్ట్ డే ఇది. సో సాయంత్రం వచ్చేసి ఏం చేస్తారంటే పుట్టమన్ను తెచ్చేసి ఎడ్లు ప్రిపేర్ చేస్తారన్నమాట. అంటే అగ్రికల్చర్ మెయిన్, మనం మెయిన్గా పూజించేది ఎడ్లనే కదండి. సో అగ్రికల్చర్కి సంబంధించింది మెయిన్ ఎడ్లు కాబట్టి పుట్టమన్నుతో ఎడ్లను ప్రిపేర్ చేస్తాము ఫస్ట్ డే నైట్ టైము. ఇది డే టైము, ఇదంతా వర్క్ కంప్లీట్ చేసుకొని అన్నీ పూజకి రెడీ చేస్తాము. ఈరోజు దేవుణ్ణి పెట్టుకుంటారనమాట. సో ఎడ్లను ప్రిపేర్ చేస్తాము ఈవినింగ్ టైము. సో ఇది ఇది మొత్తం అన్నమాట. సో అంతా రెడీగా ఉంచేస్తామన్నమాట సాయంత్రం లోపు. నెక్స్ట్ సాయంత్రం అవగానే ఆ పుట్టమన్ను తెచ్చేసి మా బావగారు ఎడ్లను తయారు చేస్తారు. అది మీకు తను చేసేటప్పుడు నేను చూపి వీడియో మళ్ళీ ఒకటి చేస్తాను. ఇది ఫస్ట్ డే అన్నమాట దేవుణ్ణి పెట్టుకోవడం అంటారు దీన్ని పూజకి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.